సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్న మిస్టర్ బి ఛానల్ లేటెస్ట్ గా యూట్యూబ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ ని చూసాను చూసిన తర్వాత మాత్రం సూపర్ గా ఇంప్రెస్ అయ్యాను ఒక యంగ్ తెలుగు థీమ్ ఆ షార్ట్ ఫిల్మ్ ని రూపొందించారు అని తెలిసింది తెలుగులో టాలెంట్ కి కొదవలేదు రకరకాల టాలెంట్ ఉంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాలెంట్ ఉంది ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఉన్నప్పటికీ నేను చూసిన షార్ట్ ఫిల్మ్ లో మాత్రం ఓ ప్రత్యేకమైన ఫిల్మ్ మేకింగ్ కనిపించింది అని చెప్తాను ఎందుకు ఆ ఫిల్మ్ మేకింగ్ స్పెషల్ గా ఉంది అంటే ఈ షార్ట్ ఫిల్మ్ లో కనిపించినటువంటి స్టోరీ టెల్లింగ్ ఎమోషన్స్ ప్రెజెంటేషన్ పర్ఫార్మెన్స్ ల ప్రదర్శన వెరీ వెరీ రేర్ గా తెలుగు స్క్రీన్స్ మీద కనబడతా ఉంటది నాకైతే గుర్తులేదు రీసెంట్ టైమ్ లో తెలుగులో ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీ ప్రెజెంటేషన్ ని చూసాను అని పోతే నాకైతే కొన్ని రిఫరెన్స్ లు ఉన్నాయి ఆ రిఫరెన్స్ లో తెలుగు ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి మాత్రం కాదు మణిరత్నం గారు గౌతమ్ వాసుదేవ మీనన్ వాళ్ళ స్టైల్ ఆఫ్ స్టోరీ ప్రెజెంటేషన్ కి దగ్గరగా అనిపించింది దగ్గరగా మాత్రమే అనిపించింది బలంగా అనిపించలేదు ఫుల్ ఫిల్మ్ ని చూసి ఉన్నట్టయితే బలంగా అనిపించి ఉండేదేమో కొంచెంగానో గట్టిగానో మణిగారి స్టైల్ లో వాసుదేవ మీనన్ స్టైల్ లో అచ్చుగుద్దింది ఈ మూవీ థీమ్ అని చెప్పడానికి లేదు లైట్ గా ఆ స్టైల్ ని ఫాలో అవుతూ వీళ్ళ ప్రత్యేకతను వీళ్ళు చాటుకున్నారు అని చెప్పాలి ఇక్కడ ఒక విషయాన్ని బలంగా గుర్తించాలి మణి సార్ లేకపోతే గౌతమ్ వాసుదేవ మీనన్ వాళ్ళ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ని రిఫరెన్స్ గా తీసుకుని కూడా కథని ప్రజెంట్ చేయడం అనేది అంత ఈజీ మ్యాటర్ అయితే కాదు ఎందుకంటే ఆ స్టైల్లో కథ వేరేగా ఉంటది ఎలా వేరేగా ఉంటది అంటే కవిత్వం ఉందనుకోండి పోయిట్రీ కవిత్వాన్ని చదవటం వేరు కవిత్వాన్ని రాయటం వేరు కవిత్వాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయటం వేరు కవిత్వాన్ని రాయటంలోనూ చదవటంలోనూ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయటంలోనూ ఈ మూడు విషయాల్లో కష్టమైన మ్యాటర్ ఏమిటో తెలుసా స్క్రీన్ మీద కవిత్వాన్ని ప్రజెంట్ చేయటమే రైటర్ ఊహా ప్రపంచంలో విహరిస్తూ తన మనసులోకి వచ్చిన ఫీలింగ్ ని పేపర్ మీద పెడతాడు కవిత్వాన్ని చదివేవాడు రైటర్ ఫీలింగ్స్ ని అభిప్రాయాల్ని అర్థం చేసుకుంటూ వాడు కొత్త ఊహా ప్రపంచాన్ని ఊహించుకుంటాడు రైటర్ కి రీడర్ కి పరిమితులుండో వాళ్ళ ఊహా ప్రపంచంలో వాళ్ళు స్వేచ్ఛగా విహరిస్తారు కవితాత్మకమైన ఫీలింగ్స్ ని ఆన్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయటం అంటే మామూలుగా ఉండదు వ్యవహారం అదో మహత్తరమైన క్రియేటివిటీ మదనం కవితాత్మకమైన ఫీలింగ్ ని ఆన్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయటం అంటే రైటర్ గా తను ఊహించిన ఫీల్ ని డైరెక్టర్ గా తన క్రూ మొత్తానికి ముందు అర్థమయ్యేట్టు చెప్పాలి తన టెక్నీషియన్స్ కి ఆ ఫీల్ ఎక్కించాలి మ్యూజిక్ డైరెక్టర్ కి ఆ ఫీల్ ఎక్కించాలి సినిమాలో యాక్ట్ చేస్తున్న ఆర్టిస్టులకి ఆ ఫీల్ ఎక్కించాలి ఓవరాల్ గా తను క్రియేట్ చేసిన ఫీల్ ని ప్రేక్షకులు అర్థం చేసుకునేట్టు చేయాలి ఆస్వాదించేట్టు చేయాలి ఫార్ములా ఎంటర్టైన్మెంట్ ని మసాలా ఎంటర్టైన్మెంట్ ని మేనేజ్ చేయొచ్చు కానీ కవితాత్మకమైన ఫీలింగ్ ని ప్రజెంట్ చేయటం అనే మ్యాటర్ కు సంబంధించి మాత్రం మేనేజ్ చేయటం కష్టం కాంప్రమైజ్ అవటం కష్టం మేనేజ్ చేయటం అనేది కుదిరే పనే కాదు వాటిని ఎంత వైనంగా చెప్పాలో అంతే పర్ఫెక్ట్ గా చెప్పాలి లేకపోతే మాత్రం మొత్తం ట్రాష్ అయిపోద్ది కంప్లీట్ గా టఫ్ జాబ్ అందుకనే ఎక్కువ మంది ఆ స్టైల్ ని ఎంచుకోరు ముట్టుకోరు కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళ మనసుని ఫాలో అవుతూ ఉంటారు ఏదో కొత్తగా చేయాలి కొత్త అనుభూతిని ప్రేక్షకులకి అందివ్వాలి అని తపన పడుతూ ఉంటారు వాళ్ళు మంచి కసితో ఉంటారు ప్యాషన్ తో ఉంటారు ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తారు అలాంటి మ్యాజిక్ అలాంటి ప్యాషన్ కొంతవరకు నాకు ఈ షార్ట్ ఫిల్మ్ లో కనిపించిందనే చెప్తాను ఫరెవర్ మేబీ నాకు అసలు ఈ టైటిలే గమ్మత్తుగా అనిపించింది ఫరెవర్ ఏమిటి మేబీ ఏమిటి ఫరెవర్ అంటే నమ్మకం మేబీ అంటే అనుమానం నమ్మకాన్ని అనుమానాన్ని కలిపి టైటిల్ పెట్టారు ఏముంది అసలు ఈ కథలో అని నాకు షార్ట్ ఫిల్మ్ ని చూడటానికి ముందలే చిన్న క్యూరియాసిటీ మొదలైంది నిఖిల్ నాదెల్లా ఇతను ఈ సినిమాకి కో రైటర్ అలాగే డైరెక్టర్ ఖచ్చితంగా చెప్తాను ఇతను రెగ్యులర్ తెలుగు ఫిల్మ్ మేకర్ కాదు 22 నిమిషాల రన్ టైమ్ ఆ డ్యూరేషన్ ని పట్టుకుని దీన్ని షార్ట్ ఫిల్మ్ అనాలి కానీ కంటెంట్ ప్రెజెంటేషన్ విషయంగా క్వాలిటీ విషయంగా చూసుకుంటే మాత్రం ఇది సినిమానే రెగ్యులర్ షార్ట్ ఫిల్మ్స్ పక్కన ఈ ఫిల్మ్ ని పెట్టలేం చూడలేం కూడాను కంప్లీట్ గా నెక్స్ట్ లెవెల్ వర్కే ఈ ఫిల్మ్ లో కనబడుద్ది అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వర్క్ గట్టిగా సౌండ్ చేస్తుంది హంగు ఆర్బాటం ఘనంగా ఉంది అని మాట్లాడటం కాదు నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ ని చూస్తూ ఉంటాను ప్రతి షార్ట్ ఫిల్మ్ లోనూ ఏదో ఒక వీక్నెస్ ఉంటది టెక్నికల్ గా డౌన్ అవ్వచ్చు లేకపోతే కంటెంట్ సరిగ్గా ఉండకపోవచ్చు పెర్ఫార్మెన్స్ లో నీట్ గా ఉండకపోవచ్చు వేరే విషయంలో బెస్ట్ గా ఉండటం మూలంగా అది బాగుంది అని మాత్రమే చెప్పుకుంటా వస్తాం ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ ని ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ సినిమాటిక్ వర్క్ ని ఒక షార్ట్ ఫిల్మ్ లో రేర్ గా చూస్తూ ఉంటాం అలాంటి షార్ట్ ఫిల్మ్ ఇది నాకు ఈ షార్ట్ ఫిల్మ్ లో బాగా నచ్చిన విశేషాలు ఏమిటి అంటే కథని చెప్పిన విధానం పర్ఫార్మెన్స్ లో బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే కథని చెప్పిన విధానం మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ఈ షార్ట్ ఫిల్మ్ ని చూస్తున్నప్పుడు క్యూరియస్ గా ఫీల్ అయ్యాను ఏదో జరగకూడని తప్పు జరుగుతుంది అన్న ఫీలింగ్ త్రూఅవుట్ ఫిలిం చివరి
ఇప్పటికి వచ్చేప్పటికీ ఒపీనియన్ మారింది. ఆ ఒపీనియన్ మూలంగా అంతకు ముందల వరకు చూసిన కథకు సంబంధించిన అర్థమే మారిపోయింది. వెంటనే రెండోసారి చూడాలనిపించింది. రెండోసారి చూస్తుంటే కంప్లీట్ డిఫరెంట్ ఫీలింగ్. ఈ ఫిలిం కథలో రెండు అర్థాలు ఉంటాయి. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఈ కథ ఒకలా అర్థం అవుతుంది, సెకండ్ టైం చూస్తున్నప్పుడు మరోలా అర్థం అవుతుంది. ఖచ్చితంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. బ్రిలియంట్ వర్క్ బై డైరెక్టర్ నిఖిల్ నాదెల్లా. డిఫరెంట్ ఫీలింగ్ ఓరకనే వచ్చేయలేదు. ఈ సినిమా రైటింగ్ లో అంత కష్టం ఉంది. డైలాగ్స్ లో డీటెయిల్స్ ని నీట్ గా ఇన్వాల్వ్ చేస్తూ భద్రంగా అందంగా రాసుకొచ్చారు. ఆ డీటెయిల్స్ ని జాగ్రత్తగా అర్థం చేసుకునే దాన్ని బట్టి కథ మీద క్యారెక్టర్స్ మీద అభిప్రాయాలు రకరకాలుగా మారిపోతాయి. బ్రిలియంట్ గా డిజైన్ చేశారు. డైలాగులు కొన్ని డీటెయిల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ పైన ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా కొన్ని డీటెయిల్స్ ని ఇస్తూ ఉంటాయి. భలేగా ఉంటుంది అసలు ప్రెజెంటేషన్. అది కూడా బెస్ట్ వర్క్ బై ఎన్ఎన్ నిఖిల్ నాదెల్లా అని చెప్పాలి. ఆ తర్వాత కల్పిక గణేష్, ఆ పైన నరేష్ అగస్య ఇద్దరు కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్లతో ఆకట్టుకున్నారనే మాట్లాడాలి. పెర్ఫార్మెన్స్లకి సంబంధించి కూడా డైరెక్టర్కి ఒక క్లియర్ విజన్ ఉంది. అతనికి ఏం కావాలో అతనికి తెలుసు. బ్రహ్మాండంగా ఆర్టిస్టుల నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకున్నాడు, క్లియర్గానే అర్థం అవుతుంది. తర్వాత ఈ సినిమాలో మ్యూజిక్ కూడా ఓ స్పెషల్ క్యారెక్టర్ పోషించిందనే చెప్పాలి. మంచిగా మ్యూజిక్తో ఓ చక్కటి ఫీల్ క్రియేట్ అవుద్ది ఈ సినిమా చూస్తున్న సేపు. తర్వాత ఈ ఫిలింలో రొమాన్స్ను కూడా నీట్గా డిజైన్ చేశారు. అసలు ఈ కథలో ఫ్లోనే రొమాన్స్. కథలో క్యారెక్టర్స్ అమ్మాయి అబ్బాయి ఓ డిఫరెంట్ ఫేజ్ లో ఉన్నారు. విచిత్రమైన ఫేజ్ అది. ఆ ఫేజ్ లో ఒకరినొకరికి దగ్గర చేసేది, ఒకరినొకరు అర్థం చేసుకునేట్టు చేసేది రొమాన్సే. చాలా కీలకం అన్నమాట. సో రొమాన్స్ కి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ క్యూట్ గా నీట్ గా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు ఫిల్మ్ అంతా కూడాను. పోతే ఆ రొమాన్స్ వ్యవహారం చూసే దృష్టిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపించవచ్చు. నాకైతే అదేమి వల్గర్ గా అనిపించలేదు. ప్యూర్ గా అది ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్. రొమాన్స్ లో లస్ట్ వేరు, లవ్ వేరు. ఇక్కడ కనిపించింది పక్కాగా లవ్వే. ఈ ఫిలిం ని షార్ట్ ఫిలిం అనుకోవాలి అని తీలేదు, సినిమా అనుకోవాలనే తీశారు. క్లియర్ గానే అర్థం అవుతుంది. సినిమా అనుకునే చూడాలి, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నే తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఫిలిం ని తీసింది మూవీ థీమ్ అని క్లియర్ గానే అర్థం అవుతుంది. సో షార్ట్ ఫిలిం రేంజ్ ని మించి ఆలోచిస్తే, చూస్తే ఈ ఫిలిం లో ఆ రొమాన్స్ వ్యవహారం పెద్ద విషయమేమీ కాదు. తర్వాత తెలుగు ఫిలిం అని చెప్పి ఇంగ్లీష్ డైలాగులు ఎక్కువగా వినిపించడం కొంతమందిని గట్టిగా ఇబ్బంది పెట్టే వ్యవహారం అనే చెప్పొచ్చు. ఎక్కువగా ఇంగ్లీష్ డైలాగులు వినిపించడం అనే మ్యాటర్ ఎక్కువ మంది తెలుగు ఆడియన్స్ కథని అర్థం చేసుకునే విషయాన్ని, ప్రాపర్ గా అర్థం చేసుకునే విషయాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అందులో డౌటే లేదు. ఈ విషయానికి సంబంధించి మూవీ థీమ్ జాగ్రత్తగా ఉండాల్సింది. మొత్తంగా ఫర్ ఎవర్ మేబీ ఈ ఫిలిం గురించి చెప్పేది ఏమిటి అంటే, ఈ మూవీ థీమ్ చక్కటి ప్రయత్నమే చేసింది. ముఖ్యంగా డైరెక్టర్ నిఖిల్ నాదెల్లా మంచి విషయం కనిపిస్తుంది అతనిలో. ఫిలిం మేకింగ్ కి సంబంధించి అతనికి ప్రత్యేకమైన టేస్ట్ ఉంది, అర్థం అవుతుంది. అలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళు షూర్ గా ఆడియన్స్ కి ఓ ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తారు. త్వరలోనే అతని నుండి ఓ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యూచర్ ఫిలిం అది తెలుగులోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సినిమా చేశారు. ఫర్ ఎవర్ మేబీ ఫిలిం టీమ్ కి అభినందనలు. ఆల్ ది బెస్ట్ నిఖిల్ నాదెల్లా. ఇదే ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.